ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసినాక ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనం లాస్ట్ 2019 ఏప్రిల్లోనే ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ముందుగానే మనం అనుకున్న దీని ప్రకారం ఈసారి కూడా అట్లానే జరుగుతాయి అనుకొని మేమన్నీ అభ్యర్థుల్ని అంతా డిసైడ్ చేయడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. కాకపోతే ఇది మనకి 4th ఫేజ్లో పెట్టడం వల్ల May 13 వరకు ప్రచారాన్ని కంటిన్యూ చేయటం కోసం ఏ విధంగా ముందుకు పోవాలని 34 ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, అదేవిధంగా విశాఖపట్నం నగరంలో ఉన్న కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్లో గడప గడపకి కార్పొరేటర్ మళ్ళీ టేకప్ చేయాలని, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే తిరగకుండా ఉన్నాయో అవి కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించి వాటిల్లో కూడా మళ్ళా ఏదైనా సరే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మళ్ళా గడప గడపకి కార్యక్రమం ద్వారా, ఇప్పుడు గడప గడపకి చేసిన దానికి పోయిన సంవత్సరం కిందట గడప గడప చేసిన దానికి వ్యత్యాసం ఏంటి అంటే, అప్పుడు 4 సంవత్సరాల్లో ఆ కుటుంబాలకు జరిగిన మేళ్ళు ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల్లో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము అనేది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. కాబట్టి అవి కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఏ విధంగా ప్రచారం చేయాలనే దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు కొన్ని దశ సూచనలు ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల కిందట విజయవాడలో జరిపిన సమావేశంలో అవన్నీ కూడా ఈరోజు ఇన్ఛార్జీలకి, పార్లమెంట్ అభ్యర్థులకి, అసెంబ్లీ అభ్యర్థులకి, కార్పొరేటర్లకి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు 3 బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ విధంగా అధికారంలోకి వచ్చినాక హామీలను మొత్తం అమలు చేయకుండా మోసం చేశారు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు 3 కలిసి వస్తున్నారు కాబట్టి ఇది ప్రజలకు అందరికీ గుర్తు చేసి మళ్ళా ఇంకొకసారి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలనేది ప్రధాన అంశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే 2014 వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి 2014 నుంచి 2019 వరకు హామీలు అమలు చేయకుండా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారు మా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టి తన సుదీర్ఘ పాదయాత్రలో అవన్నీ కూడా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం ఎట్లా చేస్తాము కూడా హామీల రూపంలో చెప్పడం జరిగింది. అవన్నీ చేస్తామని నమ్మకం ఉండబట్టి 2019 మాకు అధికారం ఇచ్చారు. ఎందుకంటే 2014 వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక మోసపోయారు కాబట్టి 2019 మేము ఇచ్చిన హామీలు నమ్మారు, మాకు అధికారం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ కూడా 99.9% అమలు చేయటం జరిగింది. కాబట్టి మనకి అధికారం వస్తే మళ్ళా ఆశీర్వదిస్తే ఈ విధంగా మా పాలన ఉంటుంది అని మళ్ళా ప్రజలకు భరోసా కల్పించే విధంగా తెలియజేద్దాం. వాళ్ళకి పొరపాటున అధికారం ఇస్తే మళ్ళా 2014 ఏ విధంగా మోసం చేశారు, మళ్ళా అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తాయి, ఎందుకంటే మళ్ళా 3 కలిసి వస్తున్నారు అని మా ప్రచారంలో భాగంగా ప్రజలకి తెలియజేసే విధంగా మన ప్రచార కార్యక్రమాలు రాబోయే 55 రోజులు ఉండాలనే దాంట్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి ఎన్నిసార్లు దింపారు, ఎన్నిసార్లు ఎత్తారు? గత 4 రోజుల నుంచి మా సిద్ధం సమావేశాల తర్వాత సిద్ధం సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సమావేశం పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి మాకు ఓటు వేయండి అని జరగడం చూశారంట. ఆఖరికి ఎక్కడ పెట్టే ఇది లేక మోడీ గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రచారంలో ఏ విధంగా మేము ముందున్నామో వాళ్ళ చూసే వాళ్ళ ప్రచార కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు లేకుండా అవుతాం. అందుకే ఢిల్లీ నుంచి మోడీ గారిని తీసుకుని ప్రచార కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఓకే.